ఇంకా నాకు తెలియదు, నేను లోపలనే ఉన్నా కదా. ఇప్పుడు చూసిన కదా ఎన్ని రోజులు ఇక దాని మీద మళ్ళీ మాట్లాడతా నేను. అన్ని వివరాలు నేను నిన్ననే చెప్పిన మీకు, ఎవరెవరికి ఇయ్యాడో ఎందుకు ఇయ్యాడో నిన్న చెప్పింది మాత్రం రాయలేదు. ఈరోజు మళ్ళీ అడుగుతారు. నేను నిన్న క్లియర్ గా చెప్పిన కదా, నిన్న చెప్పిన కదా హరీష్కి ఇవ్వడం, నిన్ననే చెప్పిన తుమ్మల నాగేశ్వరరావుకి ఇవ్వడం చెప్పిన, నాయన నరసింహారెడ్డికి ఇవ్వడం చెప్పిన, కడియం శ్రీగారికి ఇవ్వడం చెప్పిన. తెలుసు కేసీఆర్ ఏం చేస్తాడో తెలుసు. ఇప్పుడు నేను 6 ఫీట్ల హైట్ లేను అనుకో, 5.5 ఫీట్లు ఉన్నా అనుకో, నేను పొడుగు కనిపించాలంటే 5 ఫీట్లో నా పక్కన ఉంటే నేను పొడుగు కనిపిస్తా, 6 ఫీట్లో నా పక్కన ఉంటే నేను 5.5 ఫీట్లు ఉంటే పొట్టికి కనిపిస్తా. కేసీఆర్ చేసే దుర్మార్గాలు, అవినీతి ఇవన్నీ కొంచెం నిజాయితీ పరులు, నాయన నరసింహారెడ్డి లాంటి వాడు, కడియం శ్రీగారు లాంటి వాళ్ళు పక్కన ఉంటే ఈయన అవినీతి బండారం బయట పడుతుంది. కాబట్టి వాళ్ళని బయట పడేసి అంతకంటే పంకిమాలినోళ్ళని పక్కన పెట్టుకుని, ఈ పంకిమాలినోళ్ళు ఈయన కొంచెం పర్వాలేదా అని అనుకోవాలని చెప్పి పంకిమాలినోళ్ళందరినీ సంఘం పెట్టుకొని ఉంటాడు. నాకు తెలియదు ఎవరెవరికి ఇచ్చారో కానీ అది కేసీఆర్ యొక్క రాజకీయ వ్యవహార శైలి. కాబట్టి ఈ వీటికి సంబంధించి మళ్ళీ నిదానంగా మాట్లాడతా రేపటి